మంచిపో తాలో కలిసినప్పుడు ఏ శాస్త్రం చూసినా ఈ వాక్యమే రావాలి. యోగా సూత్రాలే కాదు, జ్ఞానవా సూత్రాలే కాదు, ఏమైనా మనకి ఈ అభ్యాసం అలవాటు అయ్యా ఏమీ అనిపిస్తుంది, ఎంత అనిపిస్తుంది, తెలియని వారికి అది ఏదో కొత్తగా ఉంటుంది. భౌద్ధగతులు ఏంది, మనం రోజు ఆశ్రమంతో అంటే మనకు వింతే ఉంది. ఆ భౌద్ధగత మనమే అయినప్పుడు ఉపనిషత్తు అంటే ఆ ఉపనిషత్తులోనే మనతో పాటు ఉపనిషత్తులు పుట్టి అంట. మనం రోజు అనిపిస్తుంటే మనం ఉపనిషత్తు అయ్యి ఉన్నాం. అందువల్ల నేను మిమ్మల్ని అమ్మలో యోగులు అంటాం. బ్రహ్మ అనే మాట అందరూ అనలేరు. భక్తి ఉన్నోళ్ళు కొంతమంది సాయి రామకృష్ణ అనగలరు, కానీ బ్రహ్మ అనలేరు. మరి యోగులకే సాధ్యం. మనందరం యోగులు, పండితులు, మహాత్ములు. నేను బ్రహ్మాని, నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతత్వానికి నమస్కారం అనుకుంటూ పరమాత్మ ధ్యాసలో ఉన్నారు బ్రహ్మాత్మ.